హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో నోటికి రుచిగా టేస్టీగా ఒక మంచి రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను. ఇలా మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా అప్పుడప్పుడు మనం ఏం తిన్నా కానీ నోటికి రుచి అనేది అనిపించదు. అలాంటప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది. అలాగే ఇది చేయడానికి కేవలం 5-10 నిమిషాల్లోనే ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. నిజానికి నాకేమైనా టేస్టీగా నిమిషాల్లో చేయాలనిపిస్తే ఇలా చేస్తూ ఉంటాను. ఇలా చేసుకొని మనం వేడివేడి అన్నంతో తింటే కడుపు నిండా చక్కగా భోంచేయచ్చు. మరి నోరూరించే ఈ టేస్టీ కమ్మనైన కారాన్ని చేసే ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుందాం. గ్రామ్స్తో చెప్పాలంటే ఒక 15 నుండి 20 గ్రాముల వరకు ఉండొచ్చు. ఇలా తీసుకున్న చింతపండును కడిగి నీళ్లు వేసి నానబెట్టండి. మీరు త్వరగా చేయాలంటే కొంచెం వేడి నీళ్ళను వేసి నానబెడితే చింతపండు అనేది త్వరగా నానుతుంది. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/4 టీ స్పూన్ వరకు మెంతులను, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా వేపండి. ఈ రెసిపీలో ఇలా వీటిని వేపి పొడి చేసి మనం యాడ్ చేయడం వలన మనం చేసే చింతపండు కారానికి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇవి ఇలా దోరగా వేపాక ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం తీసుకుందాం. ఇక్కడ నేను యూజ్ చేసే కారాన్ని 1-3 టీ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. మీరు యూజ్ చేసే కారం అనేది మరీ ఎక్కువ కారం ఉంటే 1-2 టీ స్పూన్ల కారం తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. ఇలా కారాన్ని రెడీ చేశాక మనం చింతపండు నానబెట్టాం కదా, ఇప్పుడు చింతపండును తీసుకొని బాగా పిసికి తీసుకుందాం. ఇక్కడ నేనైతే జస్ట్ పిసికి ఇలా రెడీగా పక్కన పెడుతున్నాను. మీరు కావాలంటే ఇంకో గిన్నెలోకి చింతపండు రసాన్ని గట్టిగా పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పుని తీసుకొని కాస్త ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే పొట్టు తీసిన 7-8 వెల్లుల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసి కలపండి. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం 1/4 టీ స్పూన్ వరకు ఇంగువను తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంగువ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని కలపండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి చింతపండు గుజ్జును తీసుకుందాం. చింతపండులోని నారలు తొలకలు పడకుండా ఇక్కడ నేను జాలిగంటలోకి తీసుకొని చింతపండు గుజ్జును ఫిల్టర్ చేస్తున్నాను. మీరు కావాలంటే చేతిని శుభ్రంగా కడిగి అడ్డం పెట్టి కూడా చింతపండు గుజ్జును యాడ్ చేయొచ్చు. అలాగే చింతపండు గుజ్జు అనేది మరీ చిక్కగా ఉండి గుజ్జు అనేది ప్యాన్లో పడకుంటే 2 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసి ఫిల్టర్ చేయొచ్చు. అలా అని వాటర్ని మరీ ఎక్కువగా కూడా వేయకండి. ఇలా కాస్త చిక్కగానే చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇలా తీయగా మిగిలిన చింతపండు ఉంటుంది కదా, ఇందులో కూడా చింతపండు రసం అనేది ఉంటుంది. ఈ చింతపండును మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం యూజ్ చేసే సాంబార్, రసం, పులుసులోకి ఈ చింతపండును యూజ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు గుజ్జు తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు కలుపుతూ ఉడికిస్తే చింతపండు అనేది ఉడుకుతుంది. అలాగే మీరు ఈ కారాన్ని కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ చింతపండును ఇంకొంచెం ఎక్కువగా ఉడికిస్తే, అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇనికిపోయేదాకా ఉడికిస్తే మనం ప్రిపేర్ చేసే ఈ కారం అనేది 1-2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కారప్పొడిని తీసుకుందాం. ఇలా కారప్పొడిని తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించండి. ఇలా 1 నిమిషం కలుపుతూ ఉడికిస్తే మన చింతపండు కారం అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చేసుకొని టేస్టీగా తినేయచ్చు. ఇలా చేసిన కారాన్ని అన్నంతో తీసుకున్నా లేదా చపాతీతో తీసుకున్నా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది.
ఇలా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మరి సింపుల్గా చేసేసే ఈ క్విక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.